దేవినేని ఉమ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు అని కృష్ణా జిల్లా మైలవరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బుర్రి ప్రతాప్ విమర్శలు చేశారు। ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు వసంత ఫౌండేషన్ చైర్మన్ బుర్రి ప్రతాప్ మాట్లాడుతూ బాబు దేవినేని ఉమ ఇకనైనా శవ రాజకీయాలు మానుకో నాయనా అంటూ దేవినేని ఉమపై నిప్పులు చెరిగారు। తోలుకోడ్ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ ఉమ్మడి నాగేంద్రమ్మ గత కొద్ది రోజుల క్రితం కొబ్బరి ఇనల కొరకు తోటలోకి వెళ్లి హత్య యత్నానికి గురైన విషయం నీకు తెలియదా? ఉమ్మడి నాగేంద్రమ్మపై అత్యాచారం చేసిన వారు మీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదా అని ఎద్దేవా చేశారు। కొంతమంది దొండగులు ఆ మీద చేసిన అరాచకానికి మరణించడం జరిగింది। దాన్ని కనీసం వయసార కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని ఆ విషయాన్ని ఖండించి పోలీస్ వారితో కూడా సహకరించి ఆమె యొక్క పోస్ట్ మార్టం వరకు అంత్యక్రియల వరకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పనిచేశారు। ఇది అలా ఉండగా నేను ఒకటే సూటుగా మా గ్రామ మాజీ సర్పంచ్ అయిన ఇదిగండి సోహన్ బాబు గారిని యొక్క మైలవారు నియోజకవర్గ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నేను సూటుగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను। ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అయినా సరే మీరు తెలుసుకొని సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతున్నాను। ఎందుకంటే మరి ప్రెస్ మీట్ లో నేను చూశాను సోన బాబు గారు చెప్తున్నారు 10 సంవత్సరాలు నేను సర్పంచ్ గా చేశాను 5 సంవత్సరాలు నా యొక్క అనుచరుడు మధుబాబు సర్పంచ్ గా చేశాడు 15 సంవత్సరాలు నేను పరిపాలన చేశానని। ఈ యొక్క 15 సంవత్సరాల్లో తోలుకోడు గ్రామం నుండి ఎన్నో కేసులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టారో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని కూడా నేను అడుగుతున్నాను। అంతేగాక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులనే కాకుండా ఎన్నిసార్లు పొలిమేర దాటి స్టేషన్ చుట్టూ తిరిగారో ఒక్కసారి గ్రామంలో తెలుసుకుంటే ఒక్కసారి తెలిసిద్దని కూడా నేను భావిస్తున్నాను। మరి నీ యొక్క పరిపాలనలో ఈ సర్పంచ్గా ఉండ అధికారంలో మరి కనీసం ఈ చనిపోయిన ఈ నాగేంద్రమ్మకి 4 సంవత్సరాలు ఏకదీటిగా మాకు ఒక వికలాంగురాలు అయితే పెన్షన్ కూడా రానివ్వకుండా చేసిన దాఖలాలు నువ్వు కాదా అని చెప్పేసి అనుకోండి నేను సోన బాబు గారిని అడుగుతున్నాను। ఆమె అంతేగాక మరి స్వర్గయ్య సినిమా వెంకటరావు గారి టైంలో ఇళ్ల ప్లాట్ ఆమెకు మేము ఇస్తే ఆ ప్లాట్ నేను ఇచ్చానని చెప్పేసి నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావే, కనీసం మేము ప్లాట్ ఇస్తే ఆ ప్లాట్ ఇచ్చిన తర్వాత ఆమెకి కాలనీ ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నీదని కూడా నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను। ఆమెకి కాలనీ ఇల్లు ఇవ్వకపోగా పెన్షన్ ఇవ్వకపోగా కనీసం ఆమె సావుకి కారణమైన నువ్వు పెంచి పోషించిన నీ కార్యకర్తలు కాదా అని చెప్పేసి అని కూడా నేను మాజీ సర్పంచ్ గారిని సోన్ బాబు గారిని నేను అడుగుతూ ఉన్నాను। మరి నువ్వు ఆ రోజున 15 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఉండి అదే యొక్క దొండగలైన ఇద్దరు వ్యక్తుల్ని మరి నీ యొక్క కార్యకర్తలు కాదా అని చెప్పేసి అని కూడా నేను అడుగుతూ ఉన్నాను। మరి వీళ్ళని నువ్వు ఏ రకంగా నువ్వు బయట వేద్దామని చెప్పి చేశాని ఈ యొక్క కేసు నుండి తప్పిద్దామని చెప్పి చేశాని ఈ మాజీ మంత్రి గారిని తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావని కూడా నేను భావిస్తున్నాను। మరి ఈ విషయాన్ని ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి సర్పంచ్ గారు సోన బాబు గారు, మీరు గ్రామ అభివృద్ధి చేసేవాళ్ళు అయితే అది చేసిన తప్పు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి, వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అని మాట్లాడాల్సింది పోయి నీ కార్యకర్తలు అయితే వాళ్ళని బయట వేయటానికి మరి ఎక్కడి నుండో మరి ఏనాడు కూడా ఈ యొక్క కోవిడ్ టైంలో బయటకు రాని వ్యక్తి మాజీ మంత్రి గారిని తీసుకొని తోలుకోడు వచ్చారు। ఈ యొక్క మండలంలో కోవిడ్గా తోలుకోడు గ్రామం సంచలనం అయిపోయింది, ఎంతోమంది మరణించారు, నీ పార్టీ కార్యకర్తలు కూడా మరణించారు, ఏనాడన్నా మీ మంత్రి గారుగా మాజీ మంత్రి గారు కానీ మరి మీరు కానీ ఆ యొక్క గ్రామంలో ఉన్న ఆ కుటుంబాలను ఎప్పుడన్నా పరామర్శించారా అని చెప్పేసి అని కూడా నేను అడుగుతూ ఉన్నాను। ఏదీ లేదు, ఏమీ లేకోకుండా ఈ రోజున నీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మరి నువ్వు గ్రామం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమీ తెలియనా మరి ఒకే కుటుంబ సభ్యులుగా ఉండేవారిని మరి ఇక్కడ చిచ్చుపెట్టే విధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టారు। అయ్యా మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మీరు ఓడిపోయిన తర్వాత మీ మైండ్ పూర్తిగా పోయిందని కూడా నేను అడుగుతూ ఉన్నాను। ఎందుకంటే ఎక్కడ ప్రెస్ మీట్ పెట్ట